విత్తు నాటింది మొదలు అది మొలకెత్తిన నాటి నుంచి పంటను లాలించి పాలించి పసిబిడ్డలా చూసుకునే రైతు మార్కెటింగ్ విషయానికి వచ్చేసరికి తానే అంగడిలో తప్పిపోయిన పసిపిల్లాడిలా బిక్కమొహం వేస్తున్నాడు. నిజమే, రైతుకు పండించే నైపుణ్యం ఉంది కానీ పంటను అమ్ముకునే చైతన్యం లేదు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో అన్నదాత చెయ్యి పట్టుకుని సేద్యంపై ఆశల జెండాను ఎగురవేసి రైతు హితమే ఎజెండాగా అడుగేసి ఒక నూతన సస్య విప్లవానికి సంహిత నాంది పలికింది. ఒకవైపు పంట పండించడంలో రైతుకు సలహాలందించడం, మరోవైపు పండించిన పంటను నేరుగా మార్కెట్కు అనుసంధానించడం లక్ష్యంగా సంహిత ఇప్పటి వరకు తన ప్రయాణం సాగించింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పంటను నేరుగా మోడ్రన్ రిటైల్ మార్కెట్కి కనెక్ట్ చేస్తోంది. వినూత్నమైన ఆలోచనలతో, విభిన్నమైన వ్యూహాలతో సేద్యాన్ని రైతుకు ఒక బలమైన ఆదాయ వనరుగా మార్చే ఒక విప్లవాత్మక మార్పుకు సంహిత క్రాప్ కేర్ క్లినిక్స్ శ్రీకారం చుట్టింది. ఈ డైరెక్ట్ ఫామ్ నుంచి కస్టమర్స్కి మనము డైరెక్ట్ సప్లై ఛానల్ చేయడం ద్వారా వినియోగదారులకు ఉన్న మార్కెట్ రేట్ కంటే సగం ధరకే నాణ్యమైనటువంటి ఫ్రూట్స్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. అట్ ద సేమ్ టైం రైతులకు కూడా వాళ్ళకి డబల్ రేటు, ఇంతకుముందు ఉన్న రేట్ కంటే డబల్ రేటు వచ్చేటువంటి మార్కెటింగ్ సదుపాయం కూడా మేము సంహిత ద్వారా కలుగజేస్తున్నాము. మేము ఇక్కడ ఈ రైతు ఈ బత్తాయి తోట సాగు చేయబట్టి దాదాపు 12-13 సంవత్సరాలు అయింది. ఇక చేసుకుంటూ వస్తున్నాము. మంచి చెడు అన్నీ సూటబుల్ ఫర్ బత్తాయి అని ఇక్కడ వచ్చి సెట్ అయినాము. కాకపోతే ఏమవుతుందంటే మేము చేసేది అన్ని కష్టాలన్నీ బరాబరుగా చేస్తున్నాము, అన్ని పెట్టుబడి బరాబరు చేస్తున్నాము, కానీ అల్టిమేట్గా మార్కెట్కి వచ్చే వరకు, మార్కెట్లో ప్రోడక్ట్ రెడీ అయ్యే వచ్చే టైం వరకు మార్కెట్లో ధర ఉండకపోవడము, ఈ దళారీల వ్యవహారంలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. బేసిక్గా లాస్ట్ ఇయర్ కూడా వాడు అడిగి వాసారు అడిగిండు, వాడు నా మొత్తం తోట వచ్చేసి 4 లక్షలకే వాడు అడిగితే నేను అన్న 4 లక్షలు ఇస్తే నేనే అవుతాదరాబాయ్ ఇట్లా వాళ్ళతోని అంటే మాకు ఎంతసేపు వాడి లాభం కొరకే చేస్తాడు కానీ రైతు ప్రయోజనం కొరకు వాడు ఎటువంటి వర్క్ చేయరు. ఎంతసేపు వాడు మార్కెట్ టైంకి వచ్చే వరకు ఓ ట్రేడర్ని పట్టుకునడం, వాడు ఏ రేట్ చెప్తే ఏదేంద్రా అంటే వాడు నే షాప్ ఏ రేట్స్ జాదా కాసే ఆతే అప్పు నే ఆతేనా ఆమె యాసే ఢిల్లీ బిజానా పడతా ఢిల్లీకి వాడు ఆ ఢిల్లీలో ఏ రేట్ చెప్తే గా రేటే వస్తుంది మనకు అని వీడు అంటాడు. అమారా క్యాబ్ వచ్చారా అంబి లుక్సాన్ మే జారే అంటాడు వాడు. అయితే ఈ సందు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సమిత అనే సంస్థ వచ్చింది ఇక్కడ నల్గొండ జిల్లాలో. ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు మేము ఇట్లా డేటాబేస్ తీసుకొని ప్లాంట్స్ ఏమన్నా చనిపోవడం జరుగుతుందా, ఎందుకంటే దీనికి వేరు తెగులు ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని డిటెక్షన్ చేసి మేము దీనికి సరైన మందులు ఇవ్వడం జరుగుతుంది. దే ఆర్ గివింగ్ గుడ్ అడ్వైజెస్ ఫర్ ద ఫార్మర్స్. ఈవెన్ ఈ సంవత్సరం వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేసి కొంచెం మాకు ఎన్కరేజింగ్ అనిపించింది. ప్రైజ్ వైజ్లో కూడా కంపేరింగ్ విత్ ద ట్రేడర్ వీఆర్ గెటింగ్ ద గుడ్ ప్రైజ్ అండి. వినియోగదారుడు ఎంత ఖర్చు పెడుతున్నా మార్కెట్లో తనకు కావలసిన నాణ్యమైన ఉత్పత్తిని అందుకోలేకపోతున్నాడు. ఫలితంగా తాను పొందాల్సిన లబ్ధిని పొందలేకపోతున్నాడు. అటు రైతును ఇటు వినియోగదారుని నష్టపరిచే ఈ స్తబ్దతను సంహిత తన వ్యూహంతో బద్దలు కొట్టింది. రైతును వినియోగదారుడితో నేరుగా అనుసంధానించే ఈ విభిన్న వ్యాపార వ్యూహరచనతో రైతుకు ఎక్కువ ఆదాయాన్ని, వినియోగదారుడికి తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తిని అందించడం ఏకకాలంలో సాధ్యమవుతోంది.
కాయ ఎప్పుడైతే చెట్టు మీద రంగు మారుతుందో ఆ కాయ ఈ ట్రాన్స్పోర్టేషన్కి పనికిరాదు, మెత్తబడిపోతుంది. కాయలని క్రేట్లలో నింపి వాటికి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా కన్జ్యూమర్ దాకా పంపుతున్నాం. కన్జ్యూమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఇట్లాంటి మంచి పండ్లు మేము ఎప్పుడు తినలేదు, చాలా అరుదుగా దొరుకుతాయంటే ఆ అరుదుగా జరిగే కార్యక్రమాన్ని మేము రెగ్యులర్గా చేయగలం సమితలో. ये बहुत अच्छा है, टेस्टी है, सुबह नु खा सकते हैं इसे. थैंक यू. रोज तिंटो ना चाल बहुत फार्मर्स तक डायरेक्टली ना कोटीन रोक फार्मर्स होता नमग डायरेक्टली बर्तव अदर सल भाई कड़ी रेट नली बर्तव और फायदा आगते नमगू फायदा आगते अद्र जो. थैंक यू. एटे मिट्टी मिट्टे ऑरेंजेस देने को वास्ते फार्मर्स आई एम सेइंग लॉट ऑफ थैंक्स. जय जवान जय किसान. కష్టపడి పండించి నష్టానికి అమ్ముకోవడం తప్ప వ్యవసాయంలో సాధించింది ఏముంది అనుకునే రైతుకు మీ నీడగా నేనున్నాను అంటూ సంహిత తోడొస్తుంది. అన్ని దిక్కులా తానై రైతుకు దన్నుగా నిలబడుతోంది. వ్యాపారంలో లాభాన్ని దాచుకోవడమే గాని పంచుకోవడం ఎరుగని ఈ కాలంలో అదనంగా చేకూరిన లబ్ధిని కూడా అన్నదాతకు అందించే అద్భుతమైన వ్యవస్థను నిర్మించి రైతు శ్రేయస్సు కోసం సంహిత అహర్నిశలు శ్రమిస్తోంది. సంహితకు ఈ కాయ ఎందుకు మాకు ఏం కనిపించిందంటే ఇక్కడిక్కడికంటే వీడు ఎవడు కొంటం లేరు, బేరాలు పెడతాం లేరు, ఎగ్గొడతారో ఇస్తారో, కంపెనీ అయితే గ్యారంటీ ఉంటుంది, తీసుకుపోయి వాళ్ళు సేల్ చేసి ఇస్తారని సంహిత వస్తుండనే అడ్వర్టైజ్ చూసి మాకంత అనిపించింది. తర్వాత మేము ఒక లోడ్ రెండు లోడ్ పంపినాక కంపెనీలు కూడా వచ్చి సీఈఓలు ఇదంతా వచ్చి మాట్లాడారు. ఇక లోడ్ పంపినప్పుడు టన్ను ఫస్ట్ గ్రేడ్ 34 కేజీ 34 రూపాయలు అంటే టన్ను 34,000 పడ్డట్టే కదా, ఇక్కడ వాడు 18-20,000 అడుగుతుడు. వెనక సీట్ అమ్ముకుంటే కూడా మళ్ళీ రూపాయి పెంచి వస్తే కూడా మాకు తెచ్చిచ్చాడు. ఇదివరకు అయితే ఎవరు ఇవ్వలేదు. మీరు ఇష్టం వల్ల మాకు బాగా అనిపిస్తుంది, మీ కంపెనీ నుంచి మాకు లాభం వచ్చేట్టు పడుతుంది. అందువల్ల ఎక్కువ డబ్బులకు సంతోషంగా వచ్చేవరకు సంతోషం కూడా ఉంటుంది.